తెలంగాణలో ప్రకంపనలు రేపిన జూబ్లీ హిల్స్ మైనర్ బాలిక గ్యాంగ్ రేప్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో నిందితులుగా ఉన్న ఐదుగురు మైనర్లను పోలీస్ కస్టడీకి ఇచ్చింది జువెనైల్ కోర్ట్. నిందితుల్లో ఏకైక మేజర్ గా ఉన్న ఏవన్ నిందితుడు సాదుద్దీన్ మాలిక్ ని కస్టడీలోకి తీసుకుని రెండు రోజులుగా ప్రశ్నిస్తున్నారు జూబ్లీ హిల్స్ పోలీసులు. జువెనైల్ హోమ్ లో ఉన్న మైనర్లను కస్టడీకి ఇవ్వాలని పోలీసులు పిటిషన్ వేశారు. దీంతో గురువారం ముగ్గురి కస్టడీకి అనుమతి ఇచ్చిన కోర్టు నిన్న మరో ఇద్దరిని ఐదు రోజుల పోలీస్ కస్టడీకి అనుమతినిచ్చింది. ఇద్దరిలో ఎంఐఎం ఎమ్మెల్యే కొడుకుతో పాటు బెంచ్ కార్యజమాని కుమారుడు ఉన్నారు. జువెనైల్ కోర్ట్ అనుమతితో ఎమ్మెల్యే కొడుకుతో పాటు మిగతా ఐదుగురు మైనర్లను ఇవాళ పోలీసులు కస్టడీలోనికి తీసుకున్నారు. ముగ్గురు మైనర్లను నిన్న పోలీసులు కస్టడీలోకి తీసుకోవాల్సి ఉంది. అయితే కోర్టు ఆదేశాలతో జువెనైల్ హోంలోనే విచారించాలని పోలీసులు ప్రయత్నిస్తున్నారు. అయితే జువెనైల్ హోంలో విచారించేందుకు నిరాకరించిన హోం అందుకు తగిన ఏర్పాట్లు చేయలేమని కోర్టు ఆదేశాలు తమకు లేవని తెలిపింది. ఇదే విషయాన్ని పోలీసులు కోర్టు దృష్టికి తీసుకువెళ్లగా జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్లో విచారణకు అనుమతి ఇచ్చింది. దీంతో గ్యాంగ్ రేప్ కేసుల్లో నిందితులుగా ఉన్న మేజర్ సాదుద్దీన్ మాలిక్తో పాటు ఐదుగురు మైనర్లను ఈ కేసులో ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్గా ఉన్న బంజారా హిల్స్ ఏసీపీ సుదర్శన్ ప్రశ్నించనున్నారు. ఎంఐఎం ఎమ్మెల్యే కొడుకు బల్దియా కార్పొరేటర్ తనయుడు వక్స్ బోర్డ్ చైర్మన్ కుమారుడు సంగారెడ్డి టీఆర్ఎస్ నేత కొడుకు మాజీ ఎమ్మెల్యే మనవడితో పాటు మరో మైనర్ను పోలీసులు ప్రశ్నించనున్నారు.